గుడి దగ్గర మేము బ్రాహ్మణులు అండి. బ్రాహ్మణ వంటకాలు చేస్తూ ఉంటాము. జంతికలు అవి చేసామండి, అరిసెలు అవి ఉన్నాయండి మా దగ్గర, కొనుక్కోండి అని 2 మూటలు మొయ్యలేక మొయ్యలేక మోస్తూ వచ్చి కొనుక్కోండి కొనుక్కోండి అని అడుగుతూ ఉన్నారు. అదే రోడ్డు చివరిని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుంటా, అక్కడ 10 మంది కొట్టుకుంటూ తినేస్తూ ఉంటున్నారు. ఆ 10 మందిని కూడా ఇలా ఇచ్చి తోసేయడం, ప్లేట్ ఇచ్చి తోసేయడం, తొందరగా వెళ్ళండి వెళ్ళండి అన్నట్టుగా తోసేయడం. తోసేస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్ళి, అరే ఇక్కడ చాలా బాగుంటుందిరా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇక్కడ చాలా బాగుంటుందిరా అని. వాళ్ళు బాగున్నా బాగోకపోయినా కూడా అందరి మంది జనాలు ఉన్నారన్న ఉద్దేశంతో వెళ్ళిపోయి వాళ్ళు కూడా కొనేసుకుని తినేశారండి. ఇక్కడేమో మేము వంటకాలు చేస్తున్నాం తినండి, ఈ జంతికలు అవి బాగుంటాయి కొనుక్కోండి అంటే ఏథో చీతో అని తీసి పడేసాం దగ్గరకు వచ్చిందన్ని. కానీ మా ఫ్రెండ్స్ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు వెంటనే ఆ భోజనం బాగున్నా లేకపోయినా ఎక్కువ మంది జనం ఉన్నారు, ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు కాబట్టి మనం కొనుక్కొని తినేసేలా ఉంటుంది అనుకుని వెళ్ళి కొనుక్కొని తిన్నారు. దీన్నే సైకలాజికల్ టర్మ్ గా కోఎర్సివ్ పెర్సివేషన్ అని అంటారు. అంటే 10 మంది చేసే పని నువ్వు కూడా చెయ్యాలనిపించేలాగా అనిపిస్తూ ఉంటుంది. సోషల్ ప్రెషర్ అంటారు లేదా పీర్ ప్రెషర్ అని అంటారు. ఇక్కడ వచ్చేసరికి ఎవరు మిమ్మల్ని ఆ బండిగుట్ట దగ్గరకు వెళ్ళి తినమని చెప్పలేదు. 10 మంది చేస్తున్న పనిని చూసి గానీ మీరు కూడా చెయ్యాలనిపించి ఉత్సుకతతో వెళ్ళి తినేశారు. దీనికి ఇంకో రూపం కూడా ఉంటుంది. కొంతమంది ఎవరైనా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా వచ్చారనుకోండి, ఆ బెస్ట్ ఫ్రెండ్ రై మన బెస్ట్ ఫ్రెండ్ అయితే ఈ దమ్ము కొట్టరా అని అంటాడు, లేకపోతే మన ఫ్రెండ్షిప్ ఇప్పటితో కటీఫ్రా, ఇప్పటి నుంచి నువ్వు నాకు నిజమైన ఫ్రెండ్ కాదురా, నువ్వు నా నిజమైన ఫ్రెండ్ కావాలనుకుంటే ఇది కొట్టి చూపిస్తురా అని అంటాడు. అది కూడా సోషల్ పీర్ ప్రెషర్ లేదా కోయర్సివ్ పెర్సువేషన్ లో భాగమే. ఇది మనం ఎంచుకునే విద్యా వృత్తిలో కూడా ఒక్కోసారి ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. అరే పక్కింటి పిల్లాడు ఎదురంటే అమ్మాయి అందరూ కూడా చక్కగా ఎంపీసీ చదువుతున్నారా, నువ్వేంట్రా సిఎస్సిహెచ్ఈసి అంటూ పట్టుకుని వెళ్ళాడతావు అని అంటారు. అందరూ ఎంపీసీ చదువుతున్నారు కాబట్టి మీరు ఎంపీసీ చదువుతున్నారు కంపల్షన్తో, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇది కూడా కోయర్సివ్ పెర్సివేషన్. మన లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు లేదా ఎక్కువ శాతం అనేది కోయర్సివ్ పెర్సివేషన్ మీదే నిర్ణయాలు తీసుకుంటాం, వస్తువులు కొంటూ ఉంటాం, వినియోగం చేస్తూ ఉంటాం, అనేకవన్నీ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మనం స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం, అది చాలా మంచిది అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు, లేదా అట్టర్ ఫ్లాప్ అయ్యి చాలా నీచాతి నీచమైన పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం దీంట్లో గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనం స్వయంగా తీసుకున్న నిర్ణయాలని మనమే బాధ్యత వహించాలి. అలాగే కోయర్సివ్ పెర్సివేషన్తో తీసుకున్న నిర్ణయాల పర్యవసనాలను కూడా మనమే బాధ్యత వహించడానికి ట్రై చేస్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఒక సినిమాలోని ఒక డైలాగ్ ఉంటుంది, అదేంటంటే బగకైనా ప్రేమకైనా ఒక ముఖం కావాలి. మీరు చేసిన తప్పు పనికి ఒక స్నేహితుడు కారణమైతే ఆ స్నేహితుడిని జీవితాంతం తిట్టుకుంటూనే ఉంటాం. అదే మీరు మంచి స్థాయిలో ఉంటే గనక దానికి కారణమైన వ్యక్తిని ఎప్పుడు మర్చిపోరు, చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోలు మరిన్ని వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే గనక నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఉంటానండి.